చిత్తూరు జిల్లా నెల్లూరు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం జరిగిందని, ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రయాణికులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ డైరెక్టర్ ఎంసీ విజయానంద రెడ్డిలు పేర్కొన్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీకు యూనియన్ కాదు, అసోసియేషన్. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆర్టీసీ సంస్థ ద్వారా మనం ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వాళ్ళ ఆలోచనలో భాగంగా మన ప్రజలందరూ కూడా మన రూటుకు బస్సులు వస్తా ఉంటే, ప్రతి గ్రామానికి బస్సులు వస్తా ఉంటే సురక్షితంగా మనం కూడా ప్రయాణించాలా, ఎట్లా పడితే అట్లా పోకుండా ఈ సురక్షితమైన ప్రయాణం చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కాల. ఆర్టీసీ బస్సులు ఎక్కితే సురక్షితమైన క్షేమమైన జర్నీ జరుగుతుంది. కాబట్టి ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీలు అన్ని రకాలుగా మీకు భద్రత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ ప్రయాణం చేసి ఆర్టీసీలు రాజఘాట్లో నడిపించి మీ రూట్లో వేసిన బస్సులు కూడా మీరు కూడా కలెక్షన్ల విధంగా ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కి నిరంతరం బస్సులు కొనసాగించాలంటే మీరందరూ ఆర్టీసీ ప్రయాణం చేసి బస్సులు కొనసాగిస్తారు. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం ఆర్టీసీ బస్సులు ఎక్కుతారని, ఆర్టీసీలో ప్రయాణిస్తారని మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు ధన్యవాదాలు. పొటాటో పళ్ళు కనిపిస్తాం సార్, భయంకరంగా జగనానికి ప్రత్యేక అభినందనాలు ఏమంటే ఆర్టీసీని ఆయన మార్చిచ్చాడు. మన ప్రభుత్వంలో చేస్తానన్నాడు. ఎంప్లాయీస్ని అందరినీ కూడా ప్రభుత్వం చేసి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొని ఎన్ని కోట్లు నష్టమైనా ఈ సంస్థని ప్రభుత్వంలో చేర్చిన దానికి మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందుకే మన విజయనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ముందు మనం బస్సు ఎక్కే కార్యక్రమాలు పూర్తిగా అలవాటు చేయండి. నా విజ్ఞప్తి ఉంటే చెంగల్రెడ్డి గారు కూడా దయించి ఒక నెల వరకు కొంచెం చోట్ల ఉంటుంది, మళ్ళీ పుంజుకుంటుంది. మనం స్టార్ట్ చేసి మీరు ఎవరు కానీ సరిగ్గా బస్సు లేకపోతే మళ్ళీ నిలిచిపోతుంది. ఈ కార్ రోడ్డు వేసి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని ఒకవేళ టైమింగ్స్ ఇంకొక ఆ టైం చెప్పేది బాగాలేదంటే ఇంకొక టైం చూస్తే కూడా నేను ఆయనతో మాట్లాడుతాను. ఇప్పుడు మనకు ఒక అదృష్టం అంటే ఏది చెప్పాలన్న ఆర్టీసీలో ఆయనతో కూడా చెప్పాల్సిన అవసరం. ఇంకా విజయనంద రెడ్డి చెప్తాడు, ఆయన చూసుకుంటాడు, వాళ్ళు ఏర్పాటు చేస్తాడు.